కోవిడ్ పాజిటివ్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పరిధిలో కోవిడ్ కేర్ సెంటర్ను కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రారంభించారు. కనిగిరి నియోజకవర్గం పరిధిలోని 6 మండలాల్లో ఉన్న ప్రజలలో ఎవరికైనా కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్న వారు ఇంటి వద్ద హోమ్ ఐసోలేషన్ లో ఉండడానికి వీలు లేని వారు కోవిడ్ కేర్ సెంటర్లో ఉండాలన్నారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్లో దాదాపు 100 నుంచి 150 బెడ్లు ఉన్నాయని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కనిగిరిలో ఇంకొక కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. ఆరు మంది డాక్టర్లు, సూపరింటెండెంట్, ఆరు ఏడు మంది నర్సులు, ఇంకా కూడా ఇద్దరు ముగ్గురు డాక్టర్లు కావాలని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఈరోజు చెప్పి జాయిన్ అవుతారు. మన 6 మండలాలు కనిగిరి పట్టణంలో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే టెస్ట్ చేయించుకొని ఇంట్లో సౌకర్యం కొంచెం వస్తే ఇంట్లో సౌకర్యం ఉంటే ఇంట్లో ఉండొచ్చు. ఇంట్లో సౌకర్యం లేదు అందరూ కూడా ఇక్కడ దగ్గర దగ్గర 100 నుంచి 160 బెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడొచ్చి వాళ్ళు జబ్బు నయం చేయించుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఏదన్నా ఇబ్బంది జరిగి వెంటిలేటర్ ఇంకా ఆక్సిజన్ లెవెల్లో కావాల్సి వస్తే ఇక్కడి నుంచి డాక్టర్లు రిమ్స్కి రిఫర్ చేస్తారు. అంబులెన్స్ ద్వారాగా రెండు తీసుకెళ్ళి అక్కడ ఆక్సిజన్ ఇస్తాం. ఇంకా సీరియస్ అయితే వెంటిలేటర్ కూడా అక్కడ బాగా సౌకర్యం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి మాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. డాక్టర్లు మేమందరం కూడా ఇక్కడే ఉంటాం, ఇక్కడి నుంచి కనీసం ఉంటాం. డాక్టర్ల దగ్గర ఉంటారు, గ్రూప్ వాళ్ళు ఏర్పాటు చేశాం. 24 గంటలు కరోనా పేషెంట్ ఎంత మంది వస్తే అంతమందికి ఇక్కడ మేము ఏర్పాటు చేస్తున్నాం. ఒకవేళ ఇది కూడా ఉండితే మళ్ళీ స్టాండ్ బై కూడా మేము పెట్టుకున్నాం ఇక్కడ మన మోడల్ స్కూల్ దగ్గర. అక్కడ కూడా అడుగుతుంది, కొన్ని బెడ్స్ అక్కడ కూడా వేస్తాం. ఎవరికి ఇబ్బంది లేకుండా చూడటమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా మాతో మాట్లాడడం జరిగింది మన మీటింగ్లో. పేషెంట్ అందరూ కూడా మంచి ఫుడ్ ఇవ్వాలి, మంచి మెనో ఇవ్వాలి. మన దగ్గరకు వచ్చిన పేషెంట్ మంచి ఫుడ్ తిని సగం వాడి ఆక్సిజన్ లెవెల్ బాగుంటుంది, బాగా తింటే వాళ్ళు బలంగా ఉంటారు అని చెప్పి తదితర 350-400 రూపాయలతో మెనూ తయారు చేసేసి ఆ మెనూనే కాంట్రాక్టర్కి ఇచ్చి వాళ్ళు సకాలంలో ఇక్కడ పేషెంట్లకు కూడా భోజనం ఇచ్చే మార్గం కూడా ఇచ్చారని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. తప్పకుండా కనిగిరిలో 6 మండలాలు కరీ టౌన్ నివసిస్తున్న ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాం ఈ కరోనా వైరస్ ని నుంచి అందరినీ ప్రచారం చేసేస్తాం. అదేవిధంగా కనిగిరే కాదు రాష్ట్రాల నుంచి కూడా సరిపడదంటూ డాక్టర్లు మేమందరం కూడా పనిచేస్తామని మీ ద్వారా అందరికి హామీ ఇస్తున్నాం. ఇంతమంది కాలేజీలు ఉన్నా కానీ ఈ కాలేజీ యాజమాన్యం అడగంగానే మా చైర్మన్ గారు అడగంగానే మేము ఇస్తామని చెప్పి ముందుకొచ్చారు. వారికి కూడా కలిగిన ప్రజల పక్షాన వాళ్ళకి స్పెషల్ ఆఫీసర్ కోవిడ్ మీద డెవలప్మెంట్ మీద 3 మండలాలకున్నాం. ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా మన ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం, వారికి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీడియా వాళ్ళు కావచ్చు, ఇంకా అధికారులు, ఇంకా ప్రజలందరూ కూడా మా ధ్యేయం ఒకటే, కరోనా వైరస్ ఇబ్బంది వల్ల ఎవరికి నష్టం లేకుండా చేయిద్దామని పనిచేయాలని చెప్పి మాకు ఆదేశాలు తప్పకుండా పనిచేస్తాం. ఓపెన్ చేసాము, ఇప్పుడే డాక్టర్ గారిని అడిగాను. అక్కడ ఎవరైతే కోవిడ్ పేషెంట్ పాజిటివ్ వస్తుందో వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో అవసరం లేకపోతే ఎమ్మటే అవకాశం లేకపోతే ఇక్కడ జాయిన్ చేసేస్తాం. అంబులెన్స్ ద్వారా 2 అంబులెన్స్ పనిచేస్తాయి.